వచ్చిండ్రు. మధ్యకాలంలో సెన్సేషన్ జరిగిన ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో జరిగిన దాడిలో 150 మంది దొరికిండు వాళ్ళ మీద కేసులు పెట్టినమని. నేను హైదరాబాద్ వెళ్ళినాక పూర్తి వివరాలు చెప్తా. నిజమైన యజమాని మీద కేసు పెట్టలే. వాస్తవంగా పబ్బు నడిపిన యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని రాష్ట్రంలో యువరాజుకు అత్యంత సన్నిహితుడు కాబట్టి స్లీపింగ్ పార్ట్నర్స్ ఎక్కడో అమెరికాలో ఉండేటోళ్ళని ఇంకెక్కడ ఉండేటోళ్ళ మీద కేసు పెట్టి అసలు ముద్దాయిని తప్పించిండ్రు. నేను సిబి ఆనంద్ గారిని సూటిగా అడుగుతున్నా, మీరు నిజాయితీ కలిగిన ఆఫీసర్గా మీకు పేరు ఉన్నది కదా, మీరు ఎవరిని ఒత్తులకు లొంగి ఫుడ్డింగ్ అండ్ మింకాస్ పబ్లో అసలు యజమానిని తప్పించిండ్రు. ఇవాళ ఈ కేసులో మీరు మే 28 తారీఖు సాయంత్రం 7:53 వరకు జరిగిన సంఘటనలను దానికి సంబంధించిన వివరాలే చెప్పిండ్రు. మే 28 తర్వాత వాహనాల యొక్క యజమానులు వాహనాలు ఎక్కడ ఉన్నాయి, వాహనాలలో ఉన్న ఆధారాలను చెరిపేసింది ఎవరు, ఇది ఒకవేళ ప్రభుత్వ వాహనం అయితే ఈ వాహనాన్ని ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలకు ఇచ్చిన వాళ్ళ మీద మీరు ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదు, ఈ రోజు కేసీఆర్ ఎందుకు వర్క్ బోర్డ్ చైర్మన్ ని ఎంబడే తొలగించలేదు, చర్యలు తీసుకోలేదు, ఎందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకత్వాన్ని ఎంఐఎం పార్టీల నుంచి బహిష్కరించే ప్రయత్నం చేయలేదు, ఎందుకు ఇంత దుర్ఘటన జరిగినా 10 రోజులు అవుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా, స్పందించాల్సిన అవసరం లేదా, రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారి పరిధిలో అంశం, ఇన్ని వరుసన సంఘటనలు మైనర్ బాలికల మీద రేపులు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు అధికారులను పిలిచి సమీక్ష ఎందుకు చేయలేదు, సంబంధిత హోంశాఖ మంత్రిని పిలిచి ఎందుకు సమీక్ష చేయలేదు, అంటే రేపులు జరిగిన మైనర్ల మీద ఇట్లాంటి పాశవికమైన దాడులు జరిగినా ముఖ్యమంత్రి గారికి పట్టదా, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఏ సంఘటన జరిగినా స్పందించి అసదుద్దీన్ ఓవైసీ గారు మీరెందుకు ఈ సంఘటనను ఖండించలేదు, ఈ రేపులను మీరు సమర్థిస్తున్నారా, మీకు సంబంధించిన వాళ్ళు రేపులు చేసిండ్రు కాబట్టి ఎంఐఎం అధ్యక్షుడిగా మీరు సమర్థించదలుచుకున్నారా, ఈ రోజు అధికారంలో భాగస్వాములైన ఎంఐఎం టీఆర్ఎస్ రేపులలో కూడా భాగస్వాములైనారని నేను ఆరోపణ చేస్తున్నా. హైదరాబాద్ లో జరిగే హత్యలలో టీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు, హైదరాబాద్ లో జరిగే భూ ఆక్రమణ మీద టీఆర్ఎస్ లే ఉంటారు, ఈ హత్యలు భూ ఆక్రమణలు రేపులలో కూడా ఎంఐఎం టీఆర్ఎస్ కలిసి పాశవికమైన దాడులు జరుగుతున్నాయి, ఇన్ని దుర్ఘటనలు ఇన్ని సంఘటనలు జరుగుతుంటే బాధ్యత కలిగిన హైదరాబాద్ ఎంపీగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీస్తుంటే పోలీసుల అసమర్థత వల్ల ప్రపంచ ముఖ చిత్రం మీద హైదరాబాద్ కి వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈరోజు రాకుండా ఆగిపోతుంటే, శాంతి భద్రతలు లేకపోతే విదేశీ పెట్టుబడులు రావు, మనకు అందరికీ తెలుసు, ఇవాళ హైదరాబాద్ కు రావాలంటే విదేశీయులు భయపడే పరిస్థితి వచ్చింది, ఒక రుమేనియాకు సంబంధించిన మైనర్ బాలిక మీద ఈ రకమైన దాడి జరిగితే విదేశీ పౌరులు హైదరాబాద్ శాంతి భద్రతలను ఏ విధంగా చూస్తారు.